TDP Jatiya Karadarsi Nara Lokesh Januarylo Rashtravyapta Padayatra Cheyanunnaru. Ee Padayatra Sankranti Tarvata Modalu Kanundi. Lokesh Padayatranu TDP Dhruvikarinchindi. Aithe October Nunchi Padayatra Cheyalani Lokesh Modata Anukunnaru. Deeniki route map Kuda ready Chesaru. Kani Partylo Charchinchina Tarvata Padayatranu Januaryki Marcharu. జనవరి నుంచి పాదయాత్ర మొదలు పెడితే 2024 మార్చ్ నాటికి 450 రోజుల పాదయాత్ర పూర్తవుతుందని టీడీపీ నాయకత్వం లెక్కగట్టింది. 2024 మార్చ్ లో ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటికి లోకేష్ పాదయాత్ర కూడా పూర్తవుతుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు. రాయలసీమ నుంచి ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగుస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాలను కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. బ్రేక్ లేకుండా వారంలో 7 రోజులు యాత్ర చేయాలని లోకేష్ భావిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్రలో 2 రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చేవారు. శుక్రవారం సిపిఐ కోర్టుకు మరో రోజు రెస్ట్ తీసుకునేవారు జగన్. అయితే లోకేష్ మాత్రం ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా మొత్తం 7 రోజులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై పోరాడుతున్న టీడీపీ తన వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూరమైన వర్గాలను దగ్గర చేర్చుకోవడానికి, ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు పాదయాత్రను వేదిక చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు టీడీపీని ప్రజలకు మరింత దగ్గర చేర్చేందుకు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో టీడీపీను అధికారంలోకి తీసుకువచ్చే దశగా లోకేష్ పాదయాత్ర సాగనుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.